మాస్ మహారాజా రవితేజ మంచ్ జోర్ మీద ఉన్నాడు. ఈ ఏడాది క్రాక్ అనే సినిమాతో భారీ హిట్ కొట్టిన రవితేజ ప్రస్తుతం ఖిలాడి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. థియేటర్స్ ఓపెన్ అయ్యాక ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇక కొత్త డైరెక్టర్ శరత్ మండవతో టాలీవుడ్ యాక్టర్ రవితేజ తన 68వ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. రవితేజ బ్యాక్ లుక్ విడుదల చేసి ఈ మూవీ షూటింగ్ నేటి నుండి మొదలు కానున్నట్లు తెలియజేశారు. ఇక సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదల చేయగా ఇందులో మెజిస్ట్రేట్ కార్యాలయం అందులో పనిచేసే ఉద్యోగిగా రవితేజ కనిపిస్తున్నారు. ఈ సినిమాకు ఎంఆర్ఓ అనే టైటిల్ ను పరిశీలనలో ఉందని తెలుస్తోంది. ఈ సినిమాలో రవితేజ ఎంఆర్ఓగా కనిపిస్తాడని, ఈ సినిమాలో కూడా ఎర్రచందనం రవాణా లాంటి వ్యవహారాలు ఉంటాయని తెలుస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో మజ్లీ ఫేమ్ దివ్యాంక కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోంది. విరాట పర్వం చిత్రాన్ని నిర్మిస్తున్న సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు. కాలీవుడ్ కంపోజర్ శామ్ సిఎస్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఇవి రోజు ఫిలిం అప్డేట్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సి6 న్యూస్.